వచ్చాము మా బాబు గుండె చేయించడానికి. చాలా పెరిగిపోయింది, క్లిప్ పెట్టాను కార్లో, పడేసాడు ఎక్కడో. సో అంతే, చూద్దాం ఎలా చేస్తారు ప్రాసెస్. ఇది ఫస్ట్ టైం గుండె చేయిస్తున్నాం అనమాట వీడికి. యాక్చువల్లీ 11th మంత్లోనే చేయిద్దాం అనుకున్నాం, కానీ అప్పుడు వన్ డే ముందు లాక్డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు అట్ లాస్ట్ 3 ఇయర్స్ వచ్చింది, ఇప్పుడు బుక్ చేసుకుని వచ్చాము. ఇక్కడ కింద హాల్లో కర్టెన్స్ పెట్టడానికి, కర్టెన్ రాడ్స్కి అవి డ్రిల్ చేసాము. ఇవాళ ఈ విండోస్కి బ్లైండ్స్ పెడుతున్నాం అన్నమాట. సో ఇంకా మేమే బ్లైండ్స్ ఫిక్స్ చేద్దామని అనుకుంటున్నాం. అమెజాన్ నుంచి ఆర్డర్ చేసాం అన్నమాట బ్లైండ్స్. వచ్చాయి స్విఫ్ట్ డైరెక్ట్ నుంచి ఆన్లైన్ ఆర్డర్ చేసాం అన్నమాట. సో వచ్చాయి, ఇంకా నిన్న డెలివరీ అయింది. నిన్న బర్మింగ్హామ్ టెంపుల్ వెళ్ళాం కదా మా బాబు గుండు చేయించడానికి. సో బాగానే అయిందంతా. మేము కొంచెం అలా చేస్తాడేమో, ఏడుస్తాడేమో అనుకున్నాం, కొంచెం ఏడ్చాడు, బట్ బాగానే ఉన్నాడు. యా బాగానే అయిపోయిందంతా. వచ్చాము, ఇంకా డెలివరీ కలెక్ట్ చేసుకోవాలని త్వరగా వచ్చాను అనమాట. త్వరగా వచ్చి కలెక్ట్ చేసుకున్నాము, వచ్చింది, ఇప్పుడు ఫిట్ చేస్తాం అనమాట. టూల్స్ కావాలన్నమాట బ్లైండ్స్ ఫిట్ చేయడానికి. ఇది డ్రిల్లర్, డ్రిల్లర్ బెడ్స్ ఇవేమో. సో అంటే ఇవి వాళ్ళు, ఈ రెండు ఇవి వాళ్ళు వేస్తారు, రెండు ఎండ్స్లోకి వెళ్తుంది, ఈ మూడు ఏమో మధ్యలో ఇలా సపోర్ట్స్ వస్తాయి. ఈ మూడు డ్రిల్ చేయాలన్నమాట. ఇవి అన్నమాట బ్లైండ్స్, కొంచెం పెద్దవి వచ్చాయి. ఈ కిటికీ చాలా పెద్దవి అన్నమాట. బ్లైండ్స్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. వెనీషియన్ అని, రోలర్ బ్లైండ్స్ అని, డే నైట్ బ్లైండ్స్ బోలన్ ఉన్నాయి. అండ్ ఈ బ్లైండ్లో కూడా ఓన్లీ థ్రెడ్తో లాగేది ఉంది, టేప్తో ఉంది. ఇది టేప్తో అనమాట, థ్రెడ్ అయితే ఏదో పాడైతే ఎలా అని మేము ఇది తీసుకున్నాము. మంచిది, ఇది ఫాల్స్ వుడ్ అనమాట ఈ బ్లైండ్స్ కూడా. సో యా, ఫాల్స్ వుడ్ ఇంకా బోల్ అండ్ వెరైటీస్ ఉన్నాయి. సో మేమైతే ఫాల్స్ వుడ్ టేప్ ఇది తీసుకున్నాం అనమాట. అక్కడ చివరి పెట్టడానికి అది మెజర్ చేసుకుంటున్నాము. చిన్న స్క్రూ వాడాడు, ఆ తర్వాత పెద్ద స్క్రూ వాడాడు అనమాట. హోల్స్ తీసుకుని ఇలా వాల్ పెగ్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ వాల్ పెగ్స్ అంటే ఇలాంటివి అనమాట, డిఫరెంట్ సైజెస్ వస్తాయి. ఆ రాడ్ మొత్తం 175 ఉందన్నమాట విడ్త్ సెంటీమీటర్స్. సో దాన్ని త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుని, ఒకటేమో 55 దగ్గర మార్క్ చేసుకున్నాం, ఇంకోటేమో 116 దగ్గర మార్క్ చేసుకున్నాం. ఆర్ జస్ట్ సింప్లీ ఈ ఎడ్జ్ పైన అండ్ ఈ ఎడ్జ్ పైన ఆఫ్టర్ గుండు ఆడుకుంటున్నాడు బ్లైండ్స్తో. ఇక్కడ ఒక 4 హోల్స్ ఇక్కడ ఒక 4 హోల్స్ డ్రిల్ చేసేసుకున్నాం. అటుపక్క అవి స్క్రూతో ఫిక్స్ చేసేసాం అనమాట. సో ఏం లేదు, జస్ట్ బ్లైండ్స్ని వాటిలో అన్నిట్లో ఇలా తోసే అంటే ఇట్లా ఫిట్ చేసాం అంతే. డన్ బ్లైండ్స్, ఫస్ట్ టైం బ్లైండ్స్ పెట్టాము. యా డన్. ఇది కూడా ఇట్లా కొంచెం తీస్తాం, ఇట్లా తీసుకుంటే ఇంత నీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ క్లిప్స్ జస్ట్ ఫ్రంట్ ఒక కవరింగ్ లాగా ఇచ్చాడు, వాటి అవి పెట్టడానికి. ఇది జస్ట్ కవరింగ్ లాగా అన్నమాట ఇచ్చారు. సో అంతే ఓపెన్. ఇటు లెఫ్ట్ సైడ్ ఏమో ఇవి టిల్ట్ అవుతాయి అన్నమాట, క్లోజ్ అండ్ ఓపెన్కి లైన్. అండ్ ఇటు రైట్ సైడ్ హ్యాండ్లింగ్ అన్నమాట.
ఇటు కొంచెం ఇటు సెంటర్ లాగితే అప్పుడు ఇది పైకి వెళ్తుంది అండ్ వదిలేస్తే కిందకి వెళ్తుంది. సెంటర్ని ఇటు లెఫ్ట్ కొంచెం పట్టుకుని ఉంచితే అప్పుడు అది అక్కడే వెళ్తుంది అన్నమాట. కర్టెన్స్ వేసుకున్నాం అట్ లాస్ట్. ఈ కర్టెన్ రోడ్స్ ఏమో ఆన్లైన్ అమెజాన్ నుంచే తెప్పించాము, ఎందుకంటే చాలా పొడవు ఉందన్నమాట. ఇంత పొడవువే నాకు దొరకలేదు షాప్స్లో అలా. సో అలా అండ్ ఈ కర్టెన్స్ తీసుకున్నాను, బిఎన్క్యూలో తీసుకున్నాను. ఇవి కూడా ఒక టెంపరీగా తీసుకున్నాను టేబుల్స్. ఈ టేబుల్ అంతా 30 pounds కాస్కోలో ఉంది, సో ఇంకా తెచ్చుకున్నాను అన్నమాట. చైర్లలో జస్ట్ టెంపరీ రాడ్ మా ఆయనే ఫిక్స్ చేశాను అనమాట, కష్టపడి ఫస్ట్ టైం. అండ్ పైన బ్లైండ్స్ కూడా ఫిట్ చేసాము, తినే ఫిక్స్ చేశాడు, అది కూడా కష్టపడి డ్రిల్ చేసి స్క్రూలు పెట్టి అని. నిన్న బిఎన్క్యూ ఈ కర్టెన్స్ కొనుక్కోడానికి వెళ్ళాం కదా, అక్కడే నా ఫోన్ ఎక్కడ మర్చిపోయాను అనమాట పెట్టేసి. సో దానికి ఇన్సూరెన్స్ ఉందన్నమాట, సో పర్లేదు అది క్లెయిమ్ చేసుకుంటున్నాం. క్లెయిమ్ కూడా ఒక 60 pounds కట్టాలి కొత్త సైడ్. 100 pounds ఓకే, 100 pounds కట్టాలి. సో అది ఒక 1 week వచ్చిందా? 1 week యా క్లెయిమ్ సక్సెస్ అయితే 2-3 days వచ్చింది, బట్ కొంచెం 1 week పట్టొచ్చు సార్. 1 week పట్టుద్ది సెల్లలేదు, కొంచెం బోర్ కొడుతుందండి. సో ఇప్పుడు మా హస్బెండ్ సెల్ నుంచి లాక్ చేస్తున్నాను అన్నమాట, ఇంకా తందే వాడతా కొన్ని రోజుల వరకు నా సెల్ వచ్చే వరకు. సెకండ్ బెడ్రూమ్లో కూడా బ్లైండ్స్ పెట్టేసాం అన్నమాట. ఈ బ్లైండ్స్ పెట్టడానికి చాలా తక్కువ టైమే పట్టింది. పొద్దున్న పక్కన రూమ్లో బ్లైండ్స్ చాలా సేపు పట్టింది, అంటే మాకు తెలియదు కదా, అప్పుడు అన్నీ పెట్టేసరికి కొంచెం టైం పట్టింది. ఇదైతే చాలా తక్కువ త్వరగా పెట్టేసారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.